బీసీలకు ముఖ్యంగా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ దీన్ని బట్టి చూసి వాళ్ళకి అన్ని రకాలుగా ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాం కుటుంబానికి అన్నది తీసుకుంటే నేను ఇంతకుముందు అన్నట్టు మన పిల్లలను పాఠశాలకు పంపితే ది బెస్ట్ పాజిబుల్ అవకాశాలు ఉన్న విద్యను కార్పొరేట్ అత్యున్నత స్థాయి కార్పొరేట్ స్కూళ్లతో ధీటుగా దానికి అవసరమైన వాతావరణాన్ని అలాగే ఆత్మగౌరవంతో ఒక ఆత్మవిశ్వాసంతో పిల్లలు ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా స్కూల్ డ్రెస్తో సహా షూతో సహా ఒక యూనిఫామ్తో సహా అన్ని రకాలుగా మేము నిజంగా ఏదో దయాదాక్షిణ్యం కాదు ఒక హక్కు కింద మేము చదువుకోగలుగుతున్నామని లేదా పేరెంట్స్ వాళ్ళు పంపగలిగే వాతావరణం క్రియేట్ చేయాలి. దానికంటే ముఖ్యంగా నా దృష్టిలో అయితే కుటుంబం మన ఆదాయం ఏదైనా ఉంటే అది జనకూలీ కావచ్చు లేదా చిన్నపాటి ఏదైనా ఇది ఉన్నా ఈ ఏడాదిలో జనరల్గా అందరం లెక్కలేసుకుంటుంటాం ఇదో నాకు ఈ సంవత్సరం ఇంత ఆదాయం వస్తుంది రైతు అయితే ఇంత ఆదాయం అనుకుంటాం చిన్న కిరాణా పట్టు గట్టి కొట్టుంటే దాంట్లో ఇంత వస్తుంది నెలకి ఇంత వస్తుంది సంవత్సరానికి ఇంత వస్తుంది ఈ సంవత్సరం పిల్లలకి ఏదో ఇది చేయాలి లేకపోతే ఇంకొకటి ఏదో ప్లాన్ చేసుకోవాలి ఈ బడ్జెట్ దీంట్లో కూడా గతంలో ఎప్పుడు లేదు. ఇప్పుడు జనవరిలో ఏమొస్తుందో మీకు తెలుసు, ఫిబ్రవరిలో ఏమొస్తుందో తెలుసు, మార్చిలో ఏమొస్తుందో తెలుసు, మేలో ఏమొస్తుందో తెలుసు. ఆ సమయానికి లేకపోతే ఆ 2000, 3000, 5000 అప్పులు చేసినా అది రాగానే మళ్ళీ తీర్చగలిగిన ప్లానింగ్ చేసుకోవడం అనేది ఇది ఎక్కడ ఇంతవరకు ఎవరు ఆలోచించాలి? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆలోచించారు. తద్వారా ఏం చేస్తున్నారు? మీరు మొన్నటి వరకు 19 వరకు చూస్తే సరే 14, 19 మధ్య ఆయన చేసింది లేదనుకోండి, చేస్తానన్నవి చేయకుండా ఉంచినారు అంటే మీకు తెలిసి కాదు. ఎక్కడన్నా మహిళా సంఘాల్లో సభ్యులు ఎవరు ఉంటే వాళ్ళకు అప్పటికి ఉండేది 14,000 కోట్లు ఎంతో చంద్రబాబు నాయుడు గారు అది అది మొత్తం మాఫీ చేస్తానని నాకు బాగుంటుంది. 17 జగన్మోహన్ రెడ్డి గారు పీరవిలో అనౌన్స్ చేశారు అప్పటి 14,000-15,000 కోట్లు 18-19 వచ్చేసరికి ఈయన ఎప్పుడైతే మాఫీ చేస్తారు మీరు కట్నం అవసరం లేదంటే సహజంగానే కొంత ఆశతోనో లేదా ఏదైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఎక్కువ తీసుకొని మేము గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి 26,000 కోట్లు అప్పు డాక్టర్ అంటుంది. సహజంగా పాపం చంద్రబాబు నాయుడు గారు వస్తే రద్దు చేస్తారన్నారు కదా, తను రద్దు చేసి చేస్తారన్నాడు 14 ముందు చెప్పారు కదా చేస్తారని, అది చేయకపోయేసరికి 14,000 కోట్లు అట్లే ఉంది, అది మేము వచ్చేసరికి 26,000 కోట్లే. ఆయన చేయలేదు చేస్తారని. రైతు రుణమాఫీ చిన్న గోల్డ్ లోన్స్తో సహా ఏదైనా సరే ఇస్తారని 100,000 కోట్లు దాదాపు ఆయన ఇచ్చింది 14,000-15,000 కోట్లు కూడా లేదు తను పూర్తి చేశారు. ఆయన హామీని నమ్మి అప్పుడు అప్పులు చేస్తున్న రైతులు చితికిపోయారు. పైగా ఆ 0 వడ్డీ సౌకర్యం ఏదైతే ఉందో ఆ సమయానికి పే చేస్తేనే వచ్చేది. ఈయన నమ్ముకున్నందున ఈయన పే చేయనందున 14 తర్వాత ఆ చక్ర వడ్డీలన్నీ కూడా వాళ్ళ మీద పడ్డాయి. వడ్డీ వడ్డీ మీ గవర్నమెంట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వాయిదాలుగా దఫాదఫాలుగా 26,000 కోట్లు ఇప్పుడు ఇస్తున్నారు, అందులో చాలా మంది తీసుకొని కూడా ఉండొచ్చు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే 19కి 19 ముందుకు 19 తర్వాత దానికి ముందు ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వాడు ఏమి హామీ ఇవ్వకపోతే ఇవ్వ బతులు వాళ్ళు బతుకుతాం, మనకు వచ్చిన దాంత బతుకుతాం, ఉన్నదాని నుంచి లెక్కలేసుకుంటారు. ఆశ పెట్టి అప్పులు చేయించి వాళ్ళ బతుకులు నాశనం చేసిన ప్రభుత్వాలు ముందు వచ్చాయి, నాయకులు ముందు వచ్చారు. అందులో ప్రథమ ఫస్ట్ ప్లేస్లో ఉండేది చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తాను చెప్పినవి మేనిఫెస్టోలో ప్రతి అక్షరము మనకు ఒక బైబిల్ ఖురాన్ భగవద్గీత లాంటిదని చెప్పి అధికారుల ముందు కూడా అది పెట్టి రాసే ఉండే ప్రతి అక్షరము అత్యంత పవిత్రమైనది మన మాట తప్పకుండా ఒకటి 10 సార్లు ఆలోచించి చేసి వచ్చిన తర్వాత దాన్ని అమలుతో పాటు దానికి మించి కూడా సపోర్టింగ్ సిస్టమ్స్ నాడు నేడు లేదు ముందు లేదు. ఏదైతే ఇప్పుడు మనం దాదాపు 15,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాం, ఆసుపత్రులు ఏమీ లేదు, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. ఓట్ల కోసం అయితే ఏదో 4 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ ఓట్ల టైం హామీలు ఇవ్వచ్చు కాదు,
అది ఏదైతే మనం ఇస్తున్నామో వాటిని పూర్తిగా వాడుకొని వాళ్ళు నిలబడగలిగేట్టు దానికి అవసరమైన పరిస్థితులు కూడా మౌలిక వసతులతో సహా మనం ఇచ్చినప్పుడే అవి పూర్తి సఫలమవుతాయి. నిజంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మి అది పూర్తిగా ఈరోజు అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ తేడా వల్ల నేను ఇంతకుముందు అన్నా నాకేమొస్తుంది, నాకు అసలు ఆశ పెట్టకపోతే నా పరిస్థితి నేను చూసుకునేవాడిని, నాకు వస్తామనేది నాకు టైం కాకపోగా ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎంత కష్టమైనా సరే ఆ టైంకి ఇచ్చేసి కిందికి చేరుస్తున్న పరిస్థితి గతంలో లేదు, ఈరోజు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అధికారంలోకి రావడం కోసం ఏదైనా చేసే పార్టీగా దాన్ని తయారు చేయట్లేదు, చేయలేదు కాబట్టి నిన్న మాట్లాడిన దాంట్లో కూడా మీరు వింటారు. అంతకుముందు అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ పదవులు కానీ అది ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి కానీ సాక్షాత్తు ఆయన పదవి ముఖ్యమంత్రి పదవినా అది ఒక కర్తవ్యం ఒక బాధ్యతే తప్ప అదేదో అధికారం పవర్ అనేది ఏదో ఎంజాయ్ చేయడానికో 5 ఏళ్ల పాటు సవారీ చేయడానికో తీసుకునేది కాదని ఆయన బలంగా విశ్వసిస్తారు. కాబట్టి మా పార్టీ ఈరోజు ఇంత గట్టిగా కింది వరకు ఇంత తక్కువ కాలంలో లక్షల మంది అన్ని వార్డు మెంబర్లతో సహా తీసుకుంటే లక్షల మంది ప్రతినిధులుగా ప్రజల ప్రతినిధులుగా అందులో ఎక్కువ మంది కింది స్థాయి అట్టడుగు వర్గాల ప్రతినిధులుగా ఏ వర్గాలైతే తమ పాలనే రంగా తమ నిలబడలేక ఆ అవసరాలను తీర్చడం కోసం ఇంకా పైకి చూస్తున్నారు ఆ వర్గాల నుంచి ఉంటే ఇక మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోండి. ఆ పరిష్కారం చేసుకోవడానికి వీలుగా అత్యంత బ్రహ్మాండమైన అస్త్రం ఏది, సాచురేషన్, సంతృప్త స్థాయిలో మీరు ఎంత కావాలో తీసుకోండి, మీ జీవితాలు బాగుపరుచుకోండి అన్న ఒక పరిస్థితి ఈరోజు సానుకూల పరిస్థితి ఆయన సృష్టించారు 3 ఏళ్ళలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంటెక్స్ట్లోని కుల సంఘాల పాత్ర నేననుకోవడం మారింది గతంతో పోలిస్తే. గతంలో ఎంతసేపున వచ్చి డిమాండ్ చేసుకోవడము మాకు ఇది కావాలి అది కావాలని అడగడము చేసేది నుంచి ఇస్తున్న వాటిని మన కులంలో అవకాశాలు లేని వాళ్ళకి ఎట్లా చేయాలి, వాళ్ళను చైతన్యవంతులను ఎట్లా చేయాలి, సంవత్సరానికి ఏదో 15,000 ఇవ్వగానే అమ్మఒడి వచ్చిందని చెప్పి నేరుగా ఎవరు స్కూల్లో చేర్చరు. ఎందుకు చేర్చారంటే ఆ ఆలోచన రావాలంటేనే దానికి తగిన చైతన్యం ఉండాలి. మనం బాగా గమనిస్తే దళితుల్లో కూడా దశాబ్దాలు పట్టింది, ఎక్కడో కొద్దిమంది అప్పర్ ఏరియాస్లో తయారయ్యే ఆఫీసర్లు అయ్యచ్చు లేదా కోటా కింద పొలిటీషియన్స్ అయ్యచ్చు, కానీ నిజమైన ఈ కాలంలో తగినట్టు మనం ఇది కావాలంటే పోటీ ప్రపంచంలో బతకాలంటే మన పిల్లలకు చదవ చెప్పించాలి. తద్వారా మన కుటుంబాలు బాగుపడతాయి, జీవితాలు బాగుపడతాయి, చైతన్యం రావడానికి దశాబ్దాలు. ఇప్పుడు అంతే, మీరు చేయాల్సింది సాచురేషన్ బేసిస్ మీద కిందికి చదువుకుంటున్న కుటుంబాలు కానీ పిల్లలకు కానీ అలాగే వివిధ రంగాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఉన్న అవకాశాలు ఎన్నుంటే అవి పూర్తిగా వాళ్ళకి అందించే క్రమంలో మీరు నాయకులుగా తయారు కావాలి. కుల సంఘాలకు సంబంధించిన లీడ్ చేస్తున్న నాయకులు అంటే నేనేమనుకుంటే బాధ్యత ఎక్కువైంది, కేవలం డిమాండ్ చేసేసి పోవడం కాకుండా ఈ వస్తున్న వాటిని కిందికి ఎత్తచేర్చాలి. మన కులంలో కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి ఈ పథకాలన్నీ వాడుకునేలాగా ఎలా చేయాలి, ఆ క్రమంలో మనం నాయకులుగా ఎదిగి సమాజంలో మిగిలిన అన్ని వర్గాలు కూడా నాయకత్వం వహించగలిగిన దానికి ఎలా పరిస్థితికి ఎలా చేరాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు అడగాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నాయకుడున్న పిక్ చేయడము లేకపోతే నాయకులను తయారు చేసుకోవడంలో ఆయనకెంత మెలకువ ఉంది లేదా సిద్ధాస్తులు మా కళ్ళ ముందే
ఉంది. కొత్తగా వాళ్ళు తెచ్చి కూడా ఆయన నాయకులను తయారు చేస్తున్నాడు. ఇక్కడ నుంచి కూడా వస్తారు. హనుమంతరావు గారు అన్నట్టు ఎమ్మెల్సీగా పోతే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. ఎందుకు చేయకూడదు అంటే దానికి తగినట్టు మిగిలిన సెక్షన్స్ లో కూడా యాక్సెప్టబిలిటీ అనండి, లేదా నాయకులుగా గుర్తింపు అనండి తెచ్చుకోవాలి. అదే ఎట్లా వస్తుంది?